విశాఖ జంతు ప్రదర్శనశాలలోని మూగజీవాలకు మరో కష్టం వచ్చి పడింది. హుదుహుదు ప్రభావంతో ఇప్పటికే జూలోని ఎన్క్లోజర్లు దెబ్బతిన్నాయి. వృక్ష సంపద నాశనమైంది. స్వచ్ఛంద సంస్థల సాయంతో ఇప్పుడిప్పుడే కష్టాల నుంచి బయటపడుతోన్న జూను మరో చోటకు తరలించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా ఈ ప్రతిపాదనను పక్కన పెట్టిన ప్రభుత్వం చివరికి జూను తరలించాల్సిందేనని నిర్ణయించింది. జూలోని జంతువులను కంబాలకొండకు తరలించాలని, ఇక్కడ నైట్ సఫారీ చేపట్టాలని నిర్ణయించింది. అయితే సఫారీని దశల వారీగా ఎత్తివేసి జూను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని విశాఖవాసులు నిరసన తెలుపుతున్నారు. ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ అనేది ఇండియాలోనే మూడో అతిపెద్ద జూలాజికల్ పార్క్. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతిపెద్ద జూలాజికల్ పార్క్. ఇది తన యొక్క న్యాచురల్ హ్యాబిటేట్లో ఉన్నది. ఇది ఆర్టిఫిషియల్ సెటప్ చేసిన జూలాజికల్ పార్క్ కాదు, న్యాచురల్ హ్యాబిటేట్లో ఉన్న అతి కొద్ది జూస్లో ఇది ఒకటి అన్నమాట. అటువంటి జూని మనం మార్చడం వలన దాని యొక్క న్యాచురల్ హ్యాబిటేట్ దెబ్బతింటుంది. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టుగా మంత్రిగా చెప్పినట్టుగా సఫారీ పార్క్ కానీ బొటానికల్ గార్డెన్ కానీ పెట్టాలనుకుంటే, ఎందుకంటే మంచి ప్లేస్లు విశాఖపట్నం చాలా ఉన్నాయి, అటువంటి ప్లేస్లో పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న జూని చెడగొట్టి ఇంకో చోట షిఫ్ట్ చేయడం వల్ల దాని న్యాచురల్ హ్యాబిటేట్ దెబ్బతినడమే కాకుండా చాలా ఖర్చు కూడా పెరుగుతుంది. ఒకసారి దాన్ని షిఫ్ట్ చేయడం కోసం, ఇంకోసారి దాన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం కోసం, మళ్ళీ ఇంకోసారి బొటానికల్ గార్డెన్ కట్టడం కోసం ఖర్చు పెట్టే కంట ఆ హ్యూజ్ అమౌంట్ ఏదైతే ఉందో అది డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం, మళ్ళీ అతిపెద్ద బొటానికల్ గార్డెన్ కట్టడం కోసం. విశాఖ జూ తరలింపు ప్రతిపాదనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, జూ తరలింపుపై అధికారులు ఏమంటున్నారు, అలాగే ప్రైవేట్ వ్యక్తుల పరం చేద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నామంటున్నారు, ఏం జరుగుతోంది అసలు? రమణ, ఇప్పుడు విశాఖలో చూసుకుంటే తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా టీడీపీ ప్రభుత్వం విశాఖ జూను జంతువులను సమీపంలో ఉన్న కంబాలకొండకు తరలించాలన్న ఈ ప్రతిపాదనపై నిరసన వ్యక్తం ఉన్నాయి. ఈరోజు మనం చూసుకుంటే జీవీఎంసీ ఎదుట విద్యార్థులు ఏ రకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారో మనం గమనించవచ్చు. నిజానికి చూసుకుంటే మూగజీవాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేవన్న అభిప్రాయంతో వీరంతా కూడా తమ నిరసనను జంతువులు అలాగే ఇతర పక్షుల మాదిరిగా వారు ప్రదర్శన చేస్తున్నారు. నిజంగా చూసుకుంటే విశాఖ జూ కేవలం ఆహ్లాదకరమైన వాతావరణం కాకుండా విశాఖ నగరానికి సంబంధించిన పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే దేశంలో చూసుకుంటే సహజ సిద్ధంగా ఏర్పడిన జూల్లో ఇది ఒకటి. అన్నిటికంటే మించి విశాలమైన ఈ జూను తరలించడం ద్వారా విశాఖలోని పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బతినే అవకాశం ఉంటుందని ఇప్పటికే పర్యావరణవేత్తలు చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం మాత్రం దీంతో ప్రస్తుతానికి నైట్ సఫారీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన చెప్తుంది. అయితే ఇదంతా చూసుకుంటే ఒక కార్పొరేట్ సంస్థలకు భూములు దారాదత్తం చేసేందుకే ఈ ప్రక్రియ జరుగుతుందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మేడం చెప్పండి, ఈరోజు ఈ రకంగా ఎందుకు మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు? ప్రభుత్వం అయితే చెప్తుంది నైట్ సఫారీ మాత్రం ఏర్పాటు చేస్తామని చెప్తుంది. ఎందుకు నిరసన ప్రదర్శిస్తున్నాము అంటే, పిల్లలకి అందవలసిన ఒక బేసిక్ థింగ్, ఇలా జూలు అవి క్లాస్ రూముల్లో ఉండే కాదు విద్య, పిల్లలు బయట ఇలాంటి చోట జంతువులు ఉండే చోట తీసుకెళ్లి వాళ్ళకి ఎన్నో నేర్పించవచ్చు. గవర్నమెంట్ అలాంటివి వాళ్ళకి ప్రొవైడ్ చేయకపోగా ఉన్నవి కూడా తీసేసి ఊరవతల పెడతాము. పిల్లలు ఆటోలో వెళ్లేది, బస్సుల్లోనో ఎక్కడికో ఎవరో తీసుకెళ్ళడానికి ఎవరు తీసుకెళ్తారండి? ఆ కన్స్ట్రక్ట్ చేసే సఫారీలు ఇక్కడ కాదా? ఊరవతలు కన్స్ట్రక్ట్ చేసుకోమని చెప్పండి పొలిటీషియన్స్కి. ఎందుకు పిల్లల బేసిక్ రైట్ తీసేయాలి? ఎడ్యుకేషన్ విధానాలు మారిపోతున్నాయి, ఉన్న జూలు తీసేస్తారు, వాళ్ళకున్న బేసిక్ రైట్స్ అన్ని తీసేయడం చాలా అన్యాయం. అందుకనే మేము ఈ రోజు వచ్చి ఇక్కడ ఈ పిల్లలతో పాటు మేము నిలబడడానికి ముఖ్య కారణం కూడా అదే. ఓకే సార్, మీరు చెప్పండి, అంటే మీరు చేస్తున్న యాక్టివిటీకి వైజాగ్ పీపుల్ ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? ఎందుకు అసలు మీరు అంత ఆవేదనగా ఇలాగ ఇలాంటి వేషధారణ ప్రదర్శన నిర్వహిస్తున్నారు? విశాఖపట్నంకి సంబంధించి ఆల్రెడీ నెల రోజులు బట్టి అడవులు జరుగుతున్నదండి. మంత్రి గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారో దానికి ఇమీడియట్గా రియాక్షన్ వచ్చింది. అంటే ఇది పీపుల్ నుంచి వచ్చిందే, ఎవరో పిల్లలకేంచి రియాక్షన్ వచ్చింది ఏం కాదు, పీపుల్ నుంచి కూడా వచ్చింది. అసలు విశాఖపట్నం ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఉంది. ఒక విశాఖపట్నం రైల్వే జోన్ సంపాదించాలని చెప్పి పదేళ్ల బట్టి పోరాడుతున్నారు, అదేం చేయలేకపోయారు. ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ప్రత్యేకతలు అన్నీ ఇస్తామని చెప్పేసి అన్నారు, అది సాధించలేకపోయారు. ఏమీ సాధించలేక ఊరు నమ్మేస్తున్నారు ఈరోజు.
జూ షిఫ్ట్ అన్నది వెనకాతల చాలా కుట్ర ఉన్నది ఇది ప్రైవేట్ వ్యక్తులకు ఆ స్థలాన్ని అమ్మేయడానికి ఇది చేసే ప్రయత్నమే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదని చెప్పేసి డబ్బులు సంపాదించడానికి ఇలాంటి భూమిని అమ్మేయడం అన్నది కరెక్ట్ కాదు ఇది జూ అనేది షిఫ్ట్ చేసేస్తే ఇప్పటికే వన్య ప్రాణాలను రక్షించాలని చెప్పేసి నెత్తి నేరు బాదుకుంటున్నది ఒకవైపు ప్రభుత్వం కానీ ప్రభుత్వమే ఇంకోవైపు ఇట్లాగే జూని ఎక్కడికో 30 కిలోమీటర్ల దూరంగా పంపించారనుకోండి ఏమవుతుంది ఎవడు వెళ్తాడు ఇది ఇప్పుడు విశాఖలో ఈ రకంగా విద్యార్థులు అలాగే పర్యావరణవేత్తలు కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వం డబ్బు కోసం ఈ జూ స్థలాన్ని వేరే కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసే క్రమంలోనే ఈ జూ తరలింపు ప్రక్రియ చేపట్టిందని వీరంతా ఆరోపిస్తున్నారు ఆ క్రమంలో కేవలం ఇక్కడ విశాఖలోనే ఇక్కడే కాకుండా ఇక్కడ పౌర గ్రంథాలయంలో కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు అక్కడ జూను ఎట్టి పరిస్థితుల్లో తరలించవద్దని కూడా తమ అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు రమణ ఓకే థ్యాంక్ యూ రామచంద్ర